ముందుకెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ప్రమాదమట. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో పోలీసుల అనుమానం, దర్యాప్తు ముమ్మరం, డ్రైవర్ రక్త నమూనాలు పరీక్షలకు పంపిరట. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపైన పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. ఔటర్ పైన రెండో లైన్లో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి రైలింగ్ను ఢీకొని ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరం నుంచి వాహన భాగాలు పడి ఉండడం, కారు పైన రాక్ శాండ్ పౌడర్ కనిపించడంతో టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ORR పైన 6 టిప్పర్లు వెళ్తున్నట్టుగా గుర్తించారు. కారు నడిపిన ఎమ్మెల్యే పిఏ ఆకాష్ మద్యం తాగి ఉన్నాడా లేదా నిర్ధారించడానికి అతని రక్తం నమూనాలు పరీక్షల కోసం పంపించారు. అతని సెల్ఫోన్ డేటా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు ఆకాష్ వాంగ్మూలం తీసుకున్నామని, హై ప్రొఫైల్ కేసు కావడంతో సంబంధిత నిపుణులతో దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ రవీందర్ రెడ్డి వివరించారు. బాలికకు తప్పిన ప్రాణాపాయం, లాస్య నందితతో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఆమె అక్క కుమార్తె శ్లోక కొన్ని నిమిషాల ముందే మరో కారులోకి మారడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం వెలుగులోకి వచ్చిందట. కొంతకాలంగా లాస్య నందిత తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉండడం, 2 ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడడంతో కుటుంబ సభ్యులు బంధువుల సూచన మేరకు 22న రాత్రి సమయంలో సదాశివపేట మండలం ఆరూరులో ఉన్న మిస్కిన్షా దర్గాకు వెళ్ళి తెల్లవారుజామున పూజలు చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఒక కారులో నందిత ఆకాష్తో పాటు చిన్నారి శ్లోక, మరో కారులో ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు వాహనాలను రోడ్డు పక్కన నిలిపిన నందిత శ్లోకను మరో కారులో ఎక్కించారు. బాలిక పాఠశాలకు వెళ్లాల్సి ఉన్నందున ముందుగా ఇంటికి వెళ్లాలని, తాను అల్పాహారం చేసి వస్తాను అని చెప్పి కుటుంబ సభ్యులను పంపించారు. తర్వాత కాసేపటికే పటాన్చెరు సమీపంలో ప్రమాదానికి గురై ఎమ్మెల్యే చనిపోయారు. అసలు యాక్చువల్గా ఒక ఛానల్లో వచ్చిన దాంట్లో ఒక అక్కడున్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఒకసారి అది నేను మీకు వినిపిస్తాను. ఒకసారి వినండి. మేడం ఎక్కడ వెళ్తున్నారు? మేడం ఎక్కడికి వస్తున్నారు? ఇంటి నుంచి బయటికి వెళ్ళారండి తినడానికి. అట్లా అనేసి కొంచెం ఎక్కడ పటాన్చెరు ఎక్కడికి వస్తారు? పటాన్చెరులో వేరే రెస్టారెంట్కి వెళ్తున్నారు తినడానికి. అట్లా మధ్యలో అయిపోయిందండి, మార్నింగ్ 5 o'clock అండి. ఇంటి నుంచి అంటే గెట్ టుగెదర్ పార్టీ నుంచి పోయారు. ఎక్కడి నుంచి పోయారు? లేదండి, ప్లీజ్ నేను మళ్ళీ చెప్తాను సార్. ప్లీజ్ సార్, మళ్ళీ చెప్తాను. ప్లీజ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఇంటి నుంచి అవునండి. అవును, పార్టీ నుంచి వెళ్ళేసి వస్తుంటే అయిందండి. పార్టీ ఇక్కడ సదాశివ బయట అండి, అవుట్ ఆఫ్ సిటీ. వేరే అతను ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఇంజూర్ అయింది. సో వాళ్ళు అతను క్లియర్గా చెప్తా ఉన్నారు పార్టీకి వెళ్ళొస్తున్నారని. మరి ఇక్కడేమో పోలీసులు ఆ పార్టీ ఆ విషయం ఇవన్నీ ఏమీ బయట చెప్పట్లేదు. అసలు ఈ ఆకాష్ ఎవరు? ఆకాష్ ఫ్రెండ్ అని అక్కడ చెప్తున్నారు, పిఏ అంటున్నారు, పిఏ కమ్ ఫ్రెండ్ అంటున్నారు. ఇట్లా రకరకాల అనుమానాలు అయితే కనబడతా ఉన్నాయి. పటాన్చెరు బాహ్యవాలయ రహదారిపై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు ముందు భాగంపై రాక్ శాండ్. సో ఇది మా టిప్పర్లో పోతున్న ఉంటుంది కదా, మన ఏమంటారు దాన్ని, ఇళ్ళలాగా కడుతుంటారు కదా కంకర్, అది సన్నది డస్ట్. సో ఆ డస్ట్ దాని మీద ఉన్నదట. మరి దాని గుద్దిండా మరి ఎట్లా అన్నది విచారణలో తెలవాలి. మరి ఆయన ఆ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, ఆకాష్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటన్నది కూడా బయటకు తెలియాల్సిన అవసరం ఉన్నది. సో ఏదేమైనా మృత్యు ఆమెని వెంటాడినట్టుగానే కనబడతా ఉన్నది. ప్రాణాలు కోల్పోయారు. చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కేసు విషయంలో. ఏమైనా ఎవరైనా చేశారా, ఏం జరిగింది అని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో దర్యాప్తులో ఇంకా ఏమేమి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది చూడాలి.